నమస్కారం, కేబుల్ న్యూస్ కు స్వాగతం. నా పేరు వెంకట రెడ్డి. రాబోయే ఎన్నికల్లో మన దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం రాజేంద్రనగర్లో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభకు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా బయలుదేరి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ రానున్న ఎన్నికల్లో గెలుస్తారని, అలాగే ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అప్పు, నవాజ్ తదితరులు ఉన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రమేష్ మహారాజ్ గారి నాయకత్వం, రమేష్ మహారాజ్ గారి నాయకత్వం. సదారత్ మే హమ్ సబ్ పూరే రాహుల్ గాంధీ కే ప్రోగ్రామ్ మే జా రహే హై తాండూర్ కే పూరే నౌజవాన్ ఔర్ దోస్తో పూరే కాంగ్రెస్ పార్టీ కే జానిబ్ సే రాహుల్ గాంధీ కే ప్రోగ్రామ్ మే శేర్లింగంపల్లీ జా రహే హై ఉస్కో కామ్యాబ్ బనాయేంగే హమ్ ఇన్షాల్లా. ఆనే వాలే దినో మే రమేష్ సాహబ్ ఎమ్ఎల్ఏ బనేంగే, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ బనేంగే, నెక్స్ట్ ఆనే వాలి గవర్నమెంట్ కాంగ్రెస్ కి రహేంగే. తాండూరు పట్టణం నుంచి రమేష్ మహారాజ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ ప్రిన్సిపల్ ప్రోగ్రామ్కు బస్ యాత్రకు మేము వీడు తాను నుంచి బయలుదేరుతున్నాం, భారీ ఎత్తున్నాం. మరి రాబో రోజులలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అవుతాడని చెప్పి మేము ఖరాఖండిగా చెప్తున్నాం. ఆయన రాబో ఆయన సభను ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నం ఇచ్చారు. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, మీరు కాదు మీ జేజమ్మ వచ్చిన రాహుల్ గాంధీ సభను అడ్డుకోలేరని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పల్లినా రాష్ట్రంలో మరి దేశంలో రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రమేష్ మహారాజ్ గారు తాండూరు నియోజకవర్గం నుంచి తప్పకుండా ఎమ్మెల్యే గెలుస్తారని తెలియస్తూ ఆయనకు అందరు కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గం నుంచి అందరు మద్దతు తెలుపుతున్నారని చెప్పి తెలియస్తూ ముగిస్తున్నాను. తాండూరు నియోజకవర్గం నుంచి రమేష్ మహారాజ్ గారి నాయకత్వంలో ప్రతి మండలం నుంచి తాండూరు టౌన్ నుంచి 64 ఫోర్ వీలర్స్ బండ్లు పెట్టినారు రమేష్ మహారాజ్ గారు. మన రాహుల్ గాంధీ గారి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సభని బస్సు యాత్రని విజయవంతం చేయనికే తాండూరు కాన్స్టిట్యూన్సీ నుంచి పెద్ద ఎత్తున వేల మంది ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. రమేష్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా రాబోయే రోజుల్లో మన భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు. మరియు తెలంగాణలో కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వస్తున్నారని టీఆర్ఎస్ కేసీఆర్ గారు వాళ్ళ మంత్రులు భయపడి ఈరోజు రాహుల్ గాంధీ గారు వస్తున్నారు ఏం చేస్తారని భయపడి మనకు అడ్డుకుంటున్నారు. ఖబర్దార్ కేసీఆర్, మీరు మర్చిపోయినారా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ గారు అధ్యక్షులు వస్తే మీరు అడ్డుకుంటున్నారా? ఖబర్దార్ కేసీఆర్ గారు, అదే సోనియా గాంధీకి ఈరోజు తెలంగాణ ఇస్తే మీరు ఈరోజు మా పుణ్యమ మా రాహుల్ గాంధీ గారి వాళ్ళ సోనియా గాంధీ వాళ్ళ పుణ్యమ ఈరోజు మీరు సీఎంగా అయినారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. మా తాండూరు నియోజకవర్గం నుంచి రమేష్ మహారాజ్ గారు పెద్ద ఎత్తున ఫుల్ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ రమేష్ మహారాజ్ గారు గెలుస్తున్నారు. మీ సంగతి రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా చూస్తున్నారు. మీరు ఏ విధంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దౌర్జన్యం చేస్తున్నారు, రాబోయే రోజుల్లో మీ పరిస్థితులు ఏ విధంగా ఉంటుంది మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా నాకు ఈరోజు టౌన్ ప్రెసిడెంట్ అధ్వర్యంలో తాండూరు నుంచి బయలుదేరుతున్నాము. మా అందరం కలిసిమెలిసి మళ్ళీ రాబోయే రోజుల్లో ఏ ప్రోగ్రాం కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం వెళ్తున్నామో ఏ ప్రోగ్రాం ఇస్తే కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున రమేష్ మహారాజ్ గారి నాయకత్వంలో బయటకు వెళ్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.